ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కొంతమంది ఇవాళ చేస్తున్నారు, కొంతమంది రేపు చేసుకుంటున్నారు. నేను ఈరోజే చేస్తున్నానండి. మేము ఇక్కడ అంటే యుఎస్ఏలో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాము ఈరోజు మీ అందరికీ చూపిస్తాను నేను. మీరు ఆ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే, అంటే మా జన్మాష్టమి సెలబ్రేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మధ్యాహ్నం జస్ట్ సింపుల్ డెకరేషన్ చేశానండి వాల్కి. నెటెడ్ క్లాత్ నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి తీసుకున్నాను పండాలు చేయడానికి. ఆ క్లాతే మళ్ళీ ఇక్కడ యూజ్ చేశాను, పడేయకుండా దాచిపెట్టి. సో ఆ నెమలీకలు వచ్చేసి నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. అండ్ ఇక్కడ ముగ్గు అది వేసాను క్లీన్ చేసేసి, ఇంకా పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో చాలా సింపుల్గానే చేశానండి, డెకరేషన్ ఎక్కువ చేయలేదు. అండ్ అది అయిపోతే ఇంకా ఇప్పుడు కృష్ణుడికి అటుకుల పాయసం బాగా ఇష్టం అంటారు కదా, సో ఈరోజు నేను అటుకుల పాయసం ఒకటే చేస్తున్నానండి, ఇంకేం చేయట్లేదు. సో దానికోసం నేను 1 కప్ అటుకులు తీసుకుంటున్నాను. ఇవి బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసి కాసేపు సోక్ చేయాలి. ఒక ఫ్యూ మినిట్స్ సరిపోతుందండి, ఎందుకంటే అవి సాఫ్ట్గా అవ్వాలి, మనకి పాయసం కాబట్టి సాఫ్ట్గా అవ్వాలి. బాగా వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి కాసేపు, ఒక ఫ్యూ మినిట్స్ చెప్పాను కదా, సోక్ చేసి పెట్టాలండి. తర్వాత ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నేను వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసానండి. చేసిన తర్వాత ఇట్లా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చూద్దాము. సో స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్, మీకు అన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్, బట్ నేనైతే ఇక్కడ క్యాష్యూసే తీసుకుంటున్నాను. సో క్యాష్యూస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇందులోనే పాలు పోసి చేసేయచ్చు, బట్ నేనైతే పక్కకు తీస్తున్నానండి. ఎందుకంటే తర్వాత లాస్ట్లో వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా మనం తినేటప్పుడు అని చెప్పేసి నేను పక్కకు తీసి పెడుతున్నాను. ఇప్పుడు ఇదే ఘీలో 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ కోకోనట్ ఉంటుంది కదా, గ్రేటెడ్ కోకోనట్ పచ్చి కొబ్బరి తురుము, అది వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి వేగిన తర్వాత ఇందులో మనం అటుకులు ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ కప్తో 2 కప్స్ కానీ లేకపోతే 2.5 కప్స్ కానీ మిల్క్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 కప్స్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి చల్లారితే గట్టి పడిపోతుంది, అందుకని 2.5 కప్స్ తీసుకుని ఇవి బాయిల్ అయ్యే వరకు మనం ఉంచాలి. పాలు బాయిల్ అయిన తర్వాత సేమ్ కప్తో 1/2 కప్ బెల్లం తురుము తీసుకొని వేసుకోవాలండి. మీకు ఇంకా స్వీట్ కావాలి అంటే కనుక 1 కప్ తీసుకోవచ్చు, లేదు అంటే 1/2 కప్ సరిపోతుంది. సో ఆ బెల్లం అంతా కూడా మెల్ట్ అవ్వనివ్వాలండి బాగాను. బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి వేసి, క్యాష్యూస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేయాలండి.
అంటే మనకి పాలతో అటుకులంతా బాయిల్ అయ్యి పాలు కూడా బాయిల్ అవుతాయండి అంతవరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా మొత్తం అంతా ఉడికిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఘీ కొంచెం వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఇంకేం వేయట్లేదండి సో స్టవ్ ఆఫ్ చేసి లిడ్ కవర్ చేసి పెట్టేసుకోండి పాయసం చేయడం అయిపోయింది కదా ఇంకా పూజ దగ్గర రెడీ చేస్తున్నాను నా దగ్గర పూజా స్టూల్ ఉంది కదా సేమ్ వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసినవే నేను ఇక్కడ మళ్ళీ యూజ్ చేస్తున్నాను సేమ్ అరటి మొక్కలు పెడుతున్నాను ఊరికే అందంగా ఉంటుందని చెప్పేసి సో పూజా స్టూల్ అండ్ అలాగే బార్డర్స్ కూడా ఉన్నాయి కదా చూపించాను కదా మీకు సో అవి కూడా నేను పెడుతున్నాను ఊరికే అంటే చూడడానికి కూడా బాగుంటుంది అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇవన్నీ చేస్తున్నాను మీకు కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు యాక్చువల్లీ సంవత్సరం ఒకసారి మనం చేసుకునేది ఇవన్నీ అందుకనే నేను కొద్దిగా డెకరేషన్ బాగానే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఆ వుడెన్ ప్లాంక్ వేశాను కదా అది ఎందుకంటే పాదాలు అవి వేయడానికి యాక్చువల్లీ నేల మీద వేయచ్చు కానీ మాకు అంటే మెయిన్ డోర్కి పక్కనే కిచెన్ ఉంటుందని చెప్పాను కదా సో మేము కిచెన్లోకి వెళ్ళాలంటే పాదాలు దాటుకుని వెళ్ళాలి అందుకనే దాటకూడదు కాబట్టి నేను ఆ జస్ట్ ఆ ప్లాంక్ నా దగ్గర ఉందండి దాని మీద ఎన్ని పాదాలు ఒక 3 పడతాయి అనుకుంటా సో దాని మీదే వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అందుకే ఇంకా నేల మీద వేయలేదండి ఈసారి సో నేను దీపారాధన ఆవునెయ్యితోనే చేస్తున్నాను మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కనుక మీరు ఆయిల్తో చేయొచ్చు సో మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నాను ఒత్తులు అన్నీ వేసేసి రెడీగా పెట్టున్నాను ఎందుకంటే ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే అయిపోయింది ప్రసాదం చేయడం కూడా అండ్ ఈ పారాడే కృష్ణుడు ఉన్నారు కదా అది నా దగ్గర ఉందండి సో దానికి డ్రెస్ నేను ఇది బెంగళూరులో ఉన్నప్పుడే నా దగ్గర ఉంది నేను తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి సో ఆ డ్రెస్ కూడా సేమ్ డ్రెస్ అండి ఎవ్రీ ఇయర్ నేను అదే వేస్తూ ఉంటాను సో అదే నేను పెడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆ ప్లాంక్ మీద నేను పాదాలు వేస్తున్నానండి దానికోసం నేను బియ్యపిండి వాటర్లో కలిపాను కొద్దిగా చిక్కగానే కలిపానండి అంటే థిక్గా దాన్ని ఈ మన చెయ్యి రిస్ట్ ఉంటుంది కదా రెండు హ్యాండ్స్ యూజ్ చేస్తున్నానండి అంటే కుడి పాదానికి రైట్ హ్యాండ్ ఎడమ పాదానికి ఎడమ చెయ్యి రెండు చేతులు యూజ్ చేసి నేను పాదాలు వేస్తున్నాను వేళ్ళకు వచ్చేసి ఫింగర్స్తో ఇట్లా జస్ట్ డాట్స్ లాగా పెడుతున్నాను సో ఇట్లా వేస్తున్నాను యాక్చువల్లీ కొద్దిగా పల్చగా ఉంది బట్ మొత్తం అంటే నేను తర్వాత హ్యాండ్తోనే అంటే ఫింగర్తో మొత్తం అంతా కూడా దాన్ని అంటే థిక్గా వచ్చేలాగా చేశాను ఆ పాదాల మీద కొద్దిగా కుంకుమ బొట్లు అవి కూడా పెట్టాలండి తర్వాత పువ్వులు కూడా పెడతారు నా దగ్గర యాక్చువల్లీ రేకులు పెడతారు కానీ నా దగ్గర పువ్వులే ఉన్నాయి ఇంక రేకులు ఏం లేవు అదే నేను పువ్వులు పెట్టేస్తున్నాను ఆ 3 ఫ్లవర్స్ సో మొత్తం అంతా రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేయడమే అన్ని దగ్గర పెట్టేసుకున్నాను ప్రసాదం కూడా చెప్పాను కదా అటుకుల పాయసం తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టాను అండ్ వెన్న ఉంటుంది కదా బట్టర్ మాకు దొరుకుతుందని చెప్పాను కదా అన్సాల్టెడ్ బట్టర్ సో అందులోనే కొద్దిగా షుగర్ అది వేసి పెట్టాను అండ్ అలాగే ఫ్రూట్స్ బనానాసే పెట్టానండి సో ఇంకా ఇప్పుడు పూజ అది స్టార్ట్ చేసేద్దాము
సో ఇదండి మా జన్మాష్టమి సెలబ్రేషన్స్. ఐ హోప్ మీ అందరికీ మా సెలబ్రేషన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మా సెలబ్రేషన్స్ చూసారు కదా, మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని. అండ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. అండ్ రేపు ఎవరైతే జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.